பக்கத்தில் இருக்கீங்க? பக்கத்தில் இருக்கீங்க? ஹலோ, எக்ரிகல்ச்சர் ஏஇஓ ஏஓ எக்ரிகல்ச்சர் ரிமூவல் ஆஃப் டெப்ரிஸ் முல்லப்பொதல் காமன் ஏரியாஸ் ஃபார் கிளீனிங் டூ பிளேசஸ் ஸ்டாக்னேட்டட் வாட்டர் லோலயிங் ஏரியா 99,308 டிராக்டர் லோனு 545,166 3,520 சார். రాష్ట్ర వ్యాప్తంగా 12,751 గ్రామ పంచాయతీ పరిధిలో 4వ విడత పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. వరుసగా 10 రోజులు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. మనిషి ఆరోగ్యంగా ఉండాలి, మనం జీవించాలి, బతకాలి అనుకుంటే ప్రధానంగా పంచభూతాలు అవసరం. ఈ పంచభూతాలు ఉంటేనే మనం బతకగలుగుతాం. మన కరోనా వచ్చింది, గాలి చెట్టు పీల్చుకుంటది. ఇది చాలా మందికి, చదువుకున్న వారికి బాగా తెలిసి ఉంటది. కానీ ఎందుకు చెట్టు పెట్టమంటాడు ముఖ్యమంత్రి గారంటే, నంబర్ వన్, మనం బతకటానికి, మన పిల్లలు బతకటానికి, మనం ఆరోగ్యంగా ఉండటానికి చెట్టు అవసరం, గాలి అవసరం. రెండోది ఏమవసరం, ఎక్కడ పచ్చదనం కనబడుతుందో అక్కడ వర్షాలు ఎక్కువ పడతాయి. వర్షాలు పడాలంటే చెట్టు ఉండాల్సిందే. అడవిలో చెట్లు పెంచుకోవడం, ఊళ్ళలో చెట్లు పెంచుకోవడం, కాపాడుకోవడం, ఇది ఎవరి కోసం కాదు, మన ఊరు కోసం, మన కోసం, మన పిల్లల కోసం, మన పిల్లల భవిష్యత్తు. ప్రతి వ్యక్తికి 6 చెట్లు పెట్టుకోమని ఫ్రీగా ఇస్తాం. మీ ఇంటికాడ తీసి పెట్టేసిపోతాం, కింద పెట్టిపోతాం. దాని పొక్కతో నాటుకోవాలి, కాపాడుకోవాలి. ఒకప్పుడు కరెంట్ ఎంత ఇబ్బంది ఉండేదో, కరెంటు ఇబ్బంది లేదు. దేశంలో ఎవరు లేనటువంటి స్కీమ్ రైతు బంధు మనం ఇస్తున్నాం. తాగునీరు నల్ల ద్వారా ప్రతి రైతు బిడ్డకు, ప్రతి గుంటకు సాగునీరు, ఇది జరుగుతానుంది. ఒకటేది చేసేసాం, ప్రతి ఇంటికి తాగునీరుది. రెండవది కాలేజ్ నీళ్ళు నిజాంసా పడనే పడ్డాయి, ఇటు కూడా తీసుకొస్తాం. పేదవాడే మన కులం. నీ గ్రామం కాదు, అన్ని గ్రామాల వారు ఇక్కడ చెప్తున్నాను. నేను ముఖ్యమంత్రి గారితో ఇప్పుడు ఇంతవరకు 5,000 మళ్ళీ ముందు 5,000 తెచ్చినా, మళ్ళీ 5,000 తీసుకొచ్చిన ఈ 5,000 తెచ్చిన కాన్సెన్స్ ఏది లేదు రాష్ట్రంలో, ఒక బాన్సుడ కాన్సెన్సే.